హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గరతో వస్తుంది ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఆ టెలిగ్రామ్ ఛానల్లోని మీరు జాయిన్ అవ్వండి ఈ సెట్కి సంబంధించి కానీ రిమైనింగ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా దానిలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే లెట్స్ బిగిన్ అవర్ టూ డేస్ వీడియో ఫస్ట్ ఏంటి అంటే మళ్ళీ సి సిక్స్టీన్ డిప్లొమా ఎగ్జామినేషన్స్ ఇయర్లో ఉంటాయా ఏవైతే ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ సి సిక్స్టీన్ సి ట్వంటీ కాదు గుర్తుపెట్టుకోండి సి సిక్స్టీన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమిస్టర్ ఈ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్జామ్స్ మళ్ళీ ఇయర్లో ఉంటాయా అంటే అబ్సల్యూట్గా ఉండవనే చెప్తాను ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ మంత్లో ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ఏప్రిల్ మంత్లో ఒకసారి సప్లీ అయ్యింది ఆ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో ఒకసారి సప్లీ అంటే రీసెంట్ టైమ్స్లో మీరు రాసున్నారు కదా అది సో ఇయర్కి ఉండాల్సిన టూ సప్లీస్ అయిపోయాయి ఆ తర్వాత ఫిఫ్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఇన్స్టాంట్ సప్లీ ఉంటుంది కదా అది కూడా అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ నుండి ఫిఫ్త్ సెమిస్టర్ వరకు ఎటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ేషన్స్ అయితే ఉండవు మళ్ళీ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫోర్త్ సెమ్ రా ఇప్పుడు థర్డ్ సెమ్ రాస్తారు ఈ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు కదా థర్డ్ సెమ్ రెగ్యులర్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ అనేది మనకి మార్చ్ ఫిబ్రవరి మార్చ్ మంత్స్లో ఉంటుంది ఆల్రెడీ మీరు అకాడమీ క్యాలెండర్లు చూస్తే రెగ్యులర్ థర్డ్ సెమ్ రెగ్యులర్ ఫిఫ్త్ సెమ్ అనేది ఫెబ్ అండ్ మార్చ్ మంత్స్లో ఉంటుంది అప్పుడు వాళ్ళతో పాటుగా థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ ఫస్ట్ ఇయర్ ఫోర్త్ సెమ్ మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఉండవు ఈ ఫోర్ మంత్స్ ఇంక ఎగ్జామ్స్ ఉండవు మళ్ళీ ఫిబ్రవరి ఆర్ మార్చిలోని థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్తో పెడతారు ఇది క్లారిటీ సో నెక్స్ట్ ఏంటి అంటే ఏపీ డిప్లమో ఇన్స్టంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ సో మీకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడయ్యాయి సిక్స్త్ నవంబర్ సెవెంత్ ఎయిత్ మూడు రోజుల్లో అయ్యాయి కాబట్టి దీని రిజల్ట్స్ అనేది మనకి ఈ సెట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి కాబట్టి ఇన్స్టెంట్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వన్ మంత్లోనే రిజల్ట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్ కల్లా వచ్చేయచ్చు ఇంత త్వరగా అయితే రావు ఎవరైనా చెప్పినా నమ్మకండి బట్ ఏదైతే ఏదేమైనా కూడా ఈ మంత్ ఎండ్ లోపు కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్స్లో వస్తే అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ ఉండదు ఎందుకంటే రేపు మనకి ఫిఫ్టీన్త్ నవంబర్ రోజున కానీ సిక్స్టీన్త్ రోజున కానీ మనకి ఈ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వదులుతాడు ఎండ్ ఆఫ్ ది మంత్ నవంబర్ రెండు కల్లా కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయి సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది కాబట్టి ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రావు రావు కాబట్టి మీరు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఎవరైతే ఇన్స్టాంట్లో పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుంది కదా ఆ సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు అప్పటి వరకు కూడా మీరైతే స్టే ట్యూన్ ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ వచ్చినా రిజల్ట్స్కి సంబంధించి ఇన్స్టాంట్లో నేనైతే చెప్తూ ఉంటాను సో ఇదైతే అప్డేట్ ఎవరైతే ఇన్స్టాంట్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళకైతే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామినేషన్స్ అనేవి పెట్టరు అవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ ఫెబ్ మార్చ్లో ఉంటాయి వాళ్ళ సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఎలిజిబుల్ ఉండరు ఓకే ఇదైతే ఈరోజు అప్డేట్ అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే మళ్ళీ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ చేయడం ట్రై చేయండి థ్యాంక్ యూ